హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి, మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారా, రోజంతా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నారా, సో నేను చేసిన ఇడ్లీ తినండి, చాలా చక్కగా బరువు తగ్గుతారు. అంతేకాదు రోజంతా యాక్టివ్గా ఉంటారన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మనకి ఆరోగ్యం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందండి. వారంలో 4 సార్లు ఇలా చేసుకొని తినండి, లేదంటే ప్రతిరోజైనా తినొచ్చు అన్నమాట. ఒకసారి దోశ వేసుకోండి, ఒకసారి ఇడ్లీ వేసుకోండి, సూపర్ రోజంతా యాక్టివ్గా ఉంటారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇది ఎలా చేయాలి ఏంటనేది మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము, రండి. ఓకేనండి, నేను ఒక గిన్నె తీసుకొని పెట్టుకున్నాను, ఒక కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో నేను ఒక కప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసి ఒక 4 అవర్స్ మనం ఇది నానపెట్టుకోవాలన్నమాట. మూత పెట్టి ఒక పక్కన పెట్టుకొని నానపెట్టుకుందామండి. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి నానపెడదాం. 4 అవర్స్ మనకి ఇది నానాలన్నమాట. ఓకేనండి, ఒకసారి చూద్దాము 4 అవర్స్ తర్వాత అన్నమాట ఇది. ఓకేనండి, నానింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని వస్తానన్నమాట. ఓకేనండి, వాష్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఇది వచ్చేసి మిక్సీ జార్లో వేసుకుందాము, మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో అంటే మనకి కొద్దిగా కదా పప్పు అన్నమాట, అందుకని నేను మిక్సీలో వేసుకున్నాను. ఓకేనండి, మిక్సీ పట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేసుకుందాము పిండిని. ఇలా తీసుకున్న తర్వాత మనము రవ్వ అనేది ఏ కప్పుతో మనము పిండి మినపప్పు తీసుకున్నాము సేమ్ అదే మెజర్మెంట్తో రవ్వ పిండి తీసుకోవాలన్నమాట, రాగి పిండి కానీ రవ్వ కానీ. ఓకేనండి, చూస్తారు కదా ఇంత సాఫ్ట్గా ఉండాలి, ఇంత పలచగా ఉండాలన్నమాట. మనము ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత ఇంకా పలచగా అయిపోతుందన్నమాట. ఓకేనండి, ఇదే కప్పుతో నేను 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో తీసుకోవాలండి, అంతా కొలత ఒకే కొలతగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఇది 2-3 సార్లు వాష్ చేసుకుంటాను. ఇలా వాటర్ పోసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట, బాగా కలపాలి. ఇలా కలుపుకొని వాటర్లోంచి తీసుకుందామండి. ఇలా తీసి ఇలా పిండి వేరే ప్లేట్లోకి వేసుకుందాము. ఇలాగే 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట నీట్గా. ఓకేనండి, ఇది 2వ సారి కూడా కడిగేసుకుందాము. ఓకేనండి, కడిగేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఈ పిండిలోకి ఈ రవ్వ అనేది వేసేసుకుందామండి. ఓకేనండి, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ ఇడ్లీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి, బరువు తగ్గే వాళ్ళకి కూడా మంచి ఎగ్జాంపుల్ అండి ఇది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనము ఇది తిన్నప్పుడు మనకి నార్మల్ ఇడ్లీ ఎలా తింటామో సేమ్ అలాగే ఫ్లేవర్ ఉంటుంది, అంటే ఆ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇంకా వేరే టేస్ట్ ఏం రాదు, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, కానీ మనకి ఇది మంచి హెల్దీ అన్నమాట. సో ఫ్రెండ్స్, అదే కప్పుతో నేను రాగిపిండి 1 కప్పు తీసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి మళ్ళీగా నీట్గా మిక్స్ చేసేద్దాము. మెల్లగా మిక్స్ చేసుకోండి. ఇలా గట్టిగా అయినప్పుడు కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనండి, చూస్తారు కదా ఇంత లూజ్గా ఉండాలన్నమాట మనకి, చూడండి ఇంత లూజ్గా ఉండాలన్నమాట. మనము ఇది రోజంతా నైట్ ఓవర్ నైట్ మనం నానపెడతాం కాబట్టి పులవ పెట్టాలన్నమాట దీన్ని. అలా పెడితేనే నెక్స్ట్ డేకి బాగుంటుంది అన్నమాట. ఇది ఒకవేళ మీరు నైట్ ఓవర్ నైట్ నానపెట్టలేదంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ అయినా వేసుకోవచ్చు అనమాట, లేదంటే మనకి నైట్ ఓవర్ నైట్ ఉంటేనే మంచిదన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట, చూసారు కదా. ఇలా తిరగవేసి పెట్టుకోవాలన్నమాట. చూసారండి, పిండి ఉబ్బింది కదా. ఇప్పుడు చూద్దాము, చూసారు కదా బాగా పొంగింది అన్నమాట. ఓకేనండి, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకోవాలన్నమాట, మొత్తం కలుపుకోమకండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని బట్టి పిండి తీసుకోండి. నేను మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ఈ పిండి వరకు మాకు సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని ఒకసారి కలయి పెట్టేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి.
బాగా మిక్స్ చేయాలండి. ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. అందులోకి మనం ఇందులోకి కొబ్బరి పల్లి చట్నీ చేస్తున్నామండి. నేను నిన్న నైటే కొబ్బరి ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఒక టమాటో, పచ్చిమిరపకాయలు, ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఓకేనండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటో ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఈ ఇడ్లీలోకి ఈ కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఓకేనండి, ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కలు కట్ చేసి వేసుకుందాం అన్నమాట. టమాటా వేయడంలో మంచి టేస్ట్ వస్తుందని చెప్పాను కదా, నేను అందుకని ఒక్క టమాటో తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదండి. మీరు ఎక్కువ చట్నీ, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే కనుక ఇంకొకటి వేసుకోండి, రెండు వేసుకుంటే బాగుంటుంది. నేను కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి నేను ఒకటి వేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. పచ్చి కొబ్బరి ముక్కలని నేను పచ్చి కొబ్బరే తీసుకున్నాను, ఎండు కొబ్బరి తీసుకోలేదు. ఈ చట్నీ కంటే మనకి పచ్చి కొబ్బరే బాగుంటుంది, అందుకని పచ్చి కొబ్బరే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనము ఈ ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ అనేది వేసుకొని ఆ కప్పులకన్నిటికీ ఆయిల్ అని అప్లై చేసుకుందామండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ఇడ్లీ వేసుకుందామండి. ఇడ్లీ పిండి అన్నిట్లోకి ఇలా వేసుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి నేను క్యారెట్ తురుముకున్నానండి, అవి వేసుకుంటున్నాను. ముందే నేను వాటర్ అనేది హీట్ చేసి పెట్టుకున్నానండి. హీట్ అవుతుంది చూసారు కదా, ఇలా హీట్ చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ పెట్టగానే త్వరగా పొంగుతాయి అన్నమాట, అంటే అదే ఉబ్బుతాయి అన్నమాట, త్వరగా ఉడికిద్ది అన్నమాట. అందుకని నేను ముందే వాటర్ అనేది హీట్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మనం ఇది కుక్ చేసుకోవాలండి. ఓకేనండి, 5 to 6 మినిట్స్ అయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం అలా వదిలేస్తే ఇది కొంచెం సెట్ అవుతుంది అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఇడ్లీలు తీస్తున్నాను చూసారు కదా, మన క్యారెట్ తురుము కూడా మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఇలాగే అన్నీ తీసేసుకోవాలి. ఓకేనండి, చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇడ్లీ. ఇప్పుడు చట్నీతో కొబ్బరి చట్నీ అండి, అలాగే కందిపప్పు, కారపొడి. ఇదివరకు మన ఛానల్లో చేసి పెట్టామండి, ఒకవేళ మీకు కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనండి, ఇడ్లీ చూసారు కదా ఎంత సాఫ్ట్గా, స్పాంజ్ లాగా ఉంది కదా, చూసారు కదా ఎంత మెత్తగా చాలా ఇలా అనగానే వచ్చేసింది చూసారుగా. మనకి సాఫ్ట్గా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఇడ్లీ ఎప్పటికైనా, చూసారు కదా. ఒక్క 4 ఇడ్లీ తినే వాళ్ళు కూడా 8-10 ఇడ్లీల వరకు తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.